स्वर्ण चैनल की स्वागतमंडी तुलसी दलालु विनायकुडिकि एंदुकु पूज चेयरु एंदुकु पूजलो उंचरु अनेदि तेलुसुकुंदामु। बेसिल लीव्स अंटे तुलसी दलालु चाला पवित्रमैंदि अंदुके प्रति आलयंलो तुलसी मालतो अलंकरण चेस्तू उंटारु। अलागे तुलसी मालनु विनायकुडिकि एंदुकु वाडारु పురాణాలు ఏం చెప్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం। మనం ఎటువంటి పూజలు మొదలుపెట్టినా ముందుగా వినాయకుని ఆవాహన చేసి చేస్తాం। ఆయన పూజ అయిన తర్వాత ఏదైనా చేస్తాం, దానివల్ల ఎటువంటి విఘ్నాలు కలగాలని మొదటి పూజ ఆయనకి చేస్తాం। బుధవారం రోజున వినాయకుడి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి, కష్టాలు దూరమైపోతాయి। వినాయకుడి పూజలో ఏమేమి నైవేద్యం పెడతాము, మోదకాలు సమర్పిస్తారు, అంతేకాకుండా కుంకుమ అక్షతలు దర్భలు పువ్వులు సుగంధ ద్రవ్యాలు సింధూరం అలాంటివి పూజలు ఉపయోగిస్తారన్నమాట। ఇంకా తులసిని మాత్రము గణేష్కి గణపతి దేవునికి ఉపయోగించరు, ఎందుకంటే తులసీదేవి అతని అందమైన రూపానికి ఆకర్షితురాలై ఆమెకు గణేష్తో వివాహం చేసుకోవాలని కోరిక మనసులో కలిగింది। ఆ కోరిక వల్ల అతడికి తపోభంగం అయిందన్నమాట। ఇప్పుడంటే ఏనుగు తలకానే అంతకుముందు చాలా అందంగా ఉండేవాడు। తులసి వల్ల తన తపోభంగం అయిందని జరిగిందని తెలుసుకొని తులసికి తను బ్రహ్మచారిని అని చెప్పేసి ఆమె కోరికను తిరస్కరించాడు। ఆ తిరస్కారానికి ఆమె కోపం వచ్చేసి దీర్ఘకాలికంగా బ్రహ్మచారిగా ఉండిపో ఎప్పుడు కూడా అని చెప్పి శాపం పెడుతుంది। శాపానికి లోనైన వినాయకుడికి కూడా కోపం వచ్చేసి తులసిని ఏమని శపించాడు, నువ్వు ఒక రాక్షసుని భర్తగా పొందుతావు, అతడి చెరలో నువ్వు ఉండిపోతావు, అంటే కష్టాలు పడతావు అని చెప్పేసి శపించాడు। ఆయన శాపం వల్ల ఆమె శంఖచూడు అనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది। అప్పుడు అయితే అతను కృష్ణ కవచం ఉందనే గర్వంతో అందరినీ బాధిస్తుంటాడు। తులసి ప్రాతిపత్య మహత్యం వల్ల అతన్ని సంహరించడం విష్ణుమూర్తికి సాధ్యం కాదు, కానీ వినాయకుడు సహాయంతో ఆమె ప్రాతిపత్యానికి భంగం కలిగేలా చేసి ఆ రాక్షసుని విష్ణుమూర్తి సంహరిస్తాడు। ఆ తర్వాత శ్రీహరి అనుగ్రహం వల్ల తులసి మొక్కగా అవతరిస్తుందన్నమాట। తన ప్రాతిపత్య భంగానికి వినాయకుడే కారణమని తెలుసుకొని ఆమె ఏమని శపిస్తుంది, మళ్ళీ నువ్వు శిరస్సు లేకుండా జీవిస్తావు అని చెప్పేసి శపిస్తుంది। అందుకే ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య వైరం ఉంటుంది, అందుకని వినాయక చవితి మినహాయించి ఎప్పుడు కూడా పూజ చేయకూడదు అన్నమాట। ఇది నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి।